ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక రచన శ్రీ బికే ఈశ్వర్ వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది శ్రీమతి వేమూరి సాధన వినండి వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక ఆ పాట దొంగరాముడి చిత్రం కోసం ఘంటసాల జిత్తి పాడారు సీనియర్ సముద్రాల రచన పింజాల సంగీతం కేవీ రెడ్డి గారు యోగి వేమన పాతాళ భైరవి లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన తర్వాత మరో విజయాన్ని అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థకు తొలి చిత్రంగా కానుకగా ఇచ్చారు అదే దొంగరాముడు ఆ చిత్ర నిర్మాణానికి 2 సంవత్సరాలు ఆలస్యమైంది అందుకు ఓ కారణం ఉంది తమ చిత్ర నిర్మాణం కేవీతోనే ప్రారంభం కావాలని అప్పుడు ఆయన చాలా బిజీగా ఉంటే 2 ఏళ్ల వరకు ఆగి ఆ తర్వాత ఆ చిత్రాన్ని అన్నపూర్ణ వారు తీశారంటే ఆయన పట్ల ఎంత గౌరవాభిమానాలున్నాయో అర్థమవుతుంది కేవీ ఎప్పుడూ ఒక చిత్రం పూర్తయిన తర్వాతే మరో చిత్రాన్ని ఒప్పుకునేవారు కొందరు దర్శకులు ఒకేసారి 2-3 చిత్రాలను కూడా ఒప్పుకుంటున్నారు కదా అని ఎవరైనా అంటే ఐఎమ్ సారీ ఐ డోంట్ హ్యావ్ 2 బ్రెయిన్స్ అనేవారు కేవీ నిర్మాతల దర్శకుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి ఉన్నందువల్ల ఏ శాఖలో ఎక్కువ వృధా ఖర్చులవుతాయో తెలుసు కాబట్టి అలా జరగకుండా నిర్మాత సంక్షేమం కోరుకుంటూ ముందు జాగ్రత్తలు తీసుకునేవారు ప్రొడక్షన్ వారు ఒకసారి చేసే అశ్రద్ధ వల్ల చాలా సమయం డబ్బు వృధా అవుతూ ఉంటాయి ఉదాహరణకు పెళ్లి సీన్కు సంబంధించి కావలసిన సామాగ్రి అంతా రెడీ చేస్తారు కానీ ముఖ్యమైన మంగళసూత్రం మాత్రం మర్చిపోతూ ఉంటారు దాంతో అది మళ్ళీ వెళ్ళి తెచ్చే వరకు షూటింగ్ ఆగిపోతుంది అందువల్ల కేవీకి అన్నీ వివరంగా రాయటం అలవాటు సెట్లో బిందే చెంబు కావలసి వస్తే బిందే అందులో పట్టే చెంబు అని రాస్తారు ఇలా ప్రతి అంశాన్ని ముందే ఊహించి ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఆయనకు అలవాటు తీయబోయే ప్రతి షాటు ముందుగానే ప్లాన్ చేసుకుని పేపర్ మీద రాసుకుని మూమెంట్ డైలాగ్ వీటన్నిటికీ ఎంత టైం పడుతుందో ఆ వివరాలన్నీ ఆయన షూటింగ్ స్క్రిప్ట్లో రాసుకునేవారు దాంతో ఒక్కో సన్నివేశం నిడివితో సహా ముందే నిర్ధారణ అయిపోయేది ఎట్టి పరిస్థితుల్లోనూ సీన్ మార్చడానికి అంగీకరించేవారు కాదు ముందే నిర్ణయం అయిన ప్రకారం షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరగవలసిందే ఆ విధంగా అనవసరంగా సమయం డబ్బు వృధా అయ్యేవి కావు ఇప్పుడు లొకేషన్కి వచ్చాక స్క్రిప్ట్ రాసుకుంటున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో అందరూ షూటింగ్కు సిద్ధంగా ఉండి రాబోయే స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఏం తీయాలో ఏది కరెక్ట్గా వస్తుందో ఊహించలేక ఒక్కొక్క షాటు 2-3 రకాలుగా తీసి ఫిలిం టైం డబ్బు వృధా చేసే దర్శకులకు కేవీ ట్రెండ్ గురించి చెబితే షాక్ అయిపోతూ ఉంటారు Ha 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 ha!
పూర్వం లంకలో మా పెదనాన్న హనుమంతుల వారు పడ్డ చిక్కులో పడ్డాను. కేవీ తీసిన మాయాబజార్ చిత్రం 20-30 సార్లు చూసిన ప్రేక్షకులున్నారు. పింగళవారి రచనకు ఘంటసాల వారి సంగీతం తోడైతే ఆ పాట కలకాలం నిలిచి ఉంటుంది అంటానికి మాయాబజార్ ఒక దర్పణం. మాధవపేది ఆలపించిన ఘటోద్గజ పద్యాలు హస్తదిక్కుంభిభాగ్రాలపై మన శుంభధ్వజముగ్రాల చూడవలదే గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకాటులు నాకె మ్రొక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ జై హే ఘటోత్కచ అని దేవగురుడె కొండాడవలదే. ఏనయ్యుర్రి నెల్ల శాసించవలదే, ఏనే ఐశ్వర్య నెల్ల సాధించవలదే, ఏనె మన బంధుషితులకు ఘనతలన్ని కట్టపెట్టిన ఘన కీర్తి కొట్టవలదే. దురహంకార మదంధులై కలులు విద్రోహంబు కావించిరే అరెరే, వారికి శృంగ భంగము చేయల్లెడకో లోకభీకరుడి వీర ఘటోత్కచుండు. ఇదే ప్రతిజ్ఞ చేసినాడన్ త్రుటిల్ కురువంశంబు దగించదన్ ఎదుకుల క్షోభంబు కావించదన్. ఒరొరి మీ దుష్ట చతుష్టయానికి సమస్తిగా ఇదే నా తుది హెచ్చరిక. స్వాతిశయమున త్రుళ్ళు ఐశ్వర్య గర్వ దుర్విదగ్ధులు మీరెల్ల దుమ్ము ధూళి కలియు కలము దగ్గర కలదటంతు బుద్ధి చెట్టుకు బ్రతుకుడు పొండు పొండు. ఎన్టీఆర్ సావిత్రి ఎస్వి రంగారావు నటనకు భాష్యం చెప్పిన చిత్రం మాయాబజార్. నేను ముసలివాణ్ణి, నడవలేను, నన్ను మోసుకొని పో, అలాగే శశిరేఖం చూపిస్తాను. అలారా దారికి లే. ఏడుగు మింగావా, పర్వతాలు పలహారం చేసావా, ఏమిటి మాయా? చిన్న మాయను పెను మాయా, అది స్వాహ ఇది స్వాహ. తెలిసింది తెలిసింది. నమో 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 నమ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. భళి భళి అంటూ మాధవపేది పాడే వేదాంత గీతం హాస్యానికి చిరునామా ఘంటసాల పి సుశీల పాడిన పాట. పరాకులోను ఆరాధనకు పరాకాష్ఠ ఈ గీతం ఘంటసాల పి లీలా పాడారు. నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. జిలిబిలి అలల వెన్నెల తరగల లాహిరి లాహిరి ఘంటసాల పిల్లిలా పాడిన పాట. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఊగెనుగా. పింగళివారి పద ప్రయోగాలు. ఓ పెళ్లి పెద్దలు, ఇక్కడేం చేస్తున్నారయ్యా మీరు? మాకక్కడ వింధ్యామరులు కావాలి, విసరడానికి కన్యాముడులు కావాలి. ఏంకోటు ఏంకోటు ఏ తీట ఏ తీట గోటు తీట అంటూ ఏమిటా కోతలు? నేను ఎవరో తెలుసా? మీరు ఎవరో తెలుసా? తమరు మా భాష దానికి కోప్పడుతూ ఉన్నారు. వాళ్ళు గోటు అంటే గొప్ప అని అర్థం. పండితులు తమకైనా తెలియదటండి, తెలుసుకుంటూ ఉండగానే మీరు చెప్పేశారు. ఆ పై మాట నేను చెప్తా చూడండి, తీయట అంటే గౌరవం అంతేగా. అయితే ఇట్లండి, ఈ నాసికం వల్ల మాకు వేసేది మా ఊళ్ళో దాసి వాళ్ళకి వేస్తే తోసవతలు పారేశారు. కావులు తమ అంతస్తు మాకేం తెలుసు, తమకి ఏం కావాలో చెప్పండి తెప్పిస్తాం. నాకు రత్న కంబళి కావాలి. అలాగే నాకు రత్న గింబళి కావాలి. ఓహో అలాగే. ఓహో అలాగే అంటే కాదు, రత్న గింబళి తెలిసిందా? గింబళి. ఓహో అలాగే. గారెలు ఊరెలు తేనీలు
పోణీలు బొబ్బట్లు సాపట్లు లడ్లు జిలేబీలు సరే ఇవి భక్ష్యాలు ఆ పులిహోర కలిహోర నలిహోర సలిహోర ఆ ఇవన్నీ చిత్రాన్నాలు ఓహో బాదం పాయసం సాదం పాయసం జీడిపప్పు పాయసం సారిపప్పు పాయసం ఇకపోతే మధురసాలు పలరసాలు సరి సరి ఇవన్నీ పానీయాలు వంకాయ బెండకాయ బీరకాయ బూడిది గుమ్మడికాయ చాలు 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 ఇవన్నీ కూరగాయలు ఇంతకు అసలు వంటకం ఏదయ్యా ఊరికే సతాయించగా అనేది చెప్పుతావుండే ఏమిటా గోంగూర వివాహ భోజనంబు పాండవులు లేకుండానే పాండవుల కథను అందించిన మాయాబజార్ ఒక వివాహ భోజనం. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు దియాల మాది బిందు ఒకొక్క నాకే ముందు. ఇప్పటికీ ఎప్పటికీ అది ఎవర్ గ్రీన్ చిత్రమే. ఆ తర్వాత ఆయన పెళ్లినాటి ప్రమాణాలు జగదేక వీరుని కథ జలకాలాటలలు కలకల పాటలలు ఏమి హాయిలే హల ఏమి హాయిలే హల జలకాలాటలలు కలకల పాటలలు ఏమి హాయిలే హల ఏమి హాయిలే హల. జగదేక వీరుని కథ ఈ చిత్రంలో జలకాలాటలలో అనే పాట. ఈ పాటను జనవరిలో తీయాలని ప్లాన్ చేశారు. అప్పుడు చలిగా ఉంటుంది కాబట్టి చన్నీళ్లలో ఆర్టిస్టులు స్నానం చేస్తే జలుబు జ్వరం వచ్చే అవకాశం ఉందని, షూటింగ్ జరిగే సమయంలో 3 పూట్ల వేడినీళ్లు సరఫరా చేయాలని ప్రొడక్షన్ వాళ్లకు నోట్ పెట్టారు కేవి. కేవీ చివరి చిత్రం ఎన్టీఆర్ తీసిన శ్రీకృష్ణ సత్య. అలుక మానవే చిలుకల కొలిగిరో తలుపు తీయవే ప్రాణ సఖీ తలుపు తీయవే ప్రాణ సఖీ దారి తప్పి ఇటు చేరితివాని దారి చూచుకో కలిగిన తరుణి నీవని
తరుణము నెరిగియే చేరితినే నీ నెరి నెరి వలపునే కోరితినే నీ నెరి నెరి వలపునే వేడితినే అలుక మానవే చిలుకల కొలికిరో తలుపు తీయవే ప్రాణ సఖీ తలుపు తీయవే ప్రాణ సఖీ. అదే కేవీ తొలి రంగుల చిత్రం. కేవీ డైరెక్షన్ చేయలేనని చెప్పినా మీరలా కూర్చుని మమ్మల్ని డైరెక్ట్ చేయండి, మేం తక్కినవి చూసుకుంటాం అని ఆయన్ని ఒప్పించి ఆ చిత్రం తీయించారు ఎన్టీఆర్. కేవీ రెడ్డి గారి లాంటి చిత్తశుద్ధి, అంకిత భావం, క్రమశిక్షణ ఉన్న దర్శకులు చిత్రసీమలో చాలా అరుదుగా కనిపిస్తారు. ఘన విజయాలు సాధించిన పలు చిత్రాలు తీసిన కేవీ గొప్పగా ధనం మిగుల్చుకోలేదు, కానీ ఘనమైన కీర్తిని, ప్రేక్షకుల హృదయాల్లో విశేషమైన అభిమానాన్ని మిగుల్చుకొని 1972 సెప్టెంబర్ 16 కాలధర్మం చెందారు. ఘన విజయాలు సాధించి పెట్టిన ఓ చిత్రం తీసినందుకు ఒక నిర్మాత ఆయనకు కారు ప్రజెంట్ చేశారు. ఆ నిర్మాతకే తను తీసిన చిత్రం ఫ్లాప్ కావడం వల్ల ఆ కారును మళ్ళీ ఆయన వాపస్ తీసుకున్నారు. కారు ఇచ్చినందుకు కేవీ పొంగిపోనూ లేదు, వాపస్ తీసుకున్నందుకు కుంగిపోనూ లేదు. ఎందుకంటే సినిమా జీవితం ఏమిటో ఆయన ఎప్పుడో గ్రహించారు. అందుకే ఆయన తన మరణానికి కూడా సునాయాసంగా స్వాగతం చెప్పగలిగారు. సకలము తెలిసిన నీకు వినోదం, నీ వారెవరో పై వారెవరో, నీ వారెవరో పై వారెవరో, ఆదిచి కై నన్ను తెలియదయాగున్న దయా నీ మాయా. నమస్కారం. ఇంతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న 100 ఏళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన, రచన శ్రీ బీకే ఈశ్వర్, నిర్వహణ శ్రీ చంద్రశేఖర్ మల్లాది.